హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెట్స్ అచీవ్ ఇట్ ఫ్రెండ్స్ రోజు ఈ వీడియోలో నవంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండుకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూసుకుందాం పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా నియమితులైనటువంటి డాక్టర్ సివి ఆనంద బోస్ సో ఇటీవల డాక్టర్ సివి ఆనంద బోస్ పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా నియమితులు అయ్యారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ డైరెక్టర్ పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగించినటువంటి కేంద్ర ప్రభుత్వం సో రెండు వేల ఇరవై మూడు నవంబర్ పద్దెనిమిది దాకా ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డైరెక్టర్ యొక్క పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది ప్రస్తుత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డైరెక్టర్ ఎవరంటే సంజయ్ కుమార్ మిశ్రా రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని జనవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు నుంచి ప్రారంభించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది సో దీనికి సంబంధించినటువంటి వివరాలను ఇప్పుడు మనం చూసుకుందాం రాష్ట్ర జనాభాలో దాదాపు ఒకటి పాయింట్ ఐదు నాలుగు కోట్ల మందికి ఉచితంగా కంటి పరీక్షలు ఇందులో భాగంగా చేయనుంది తొలి విడత కంటి వెలుగు కార్యక్రమం ఆగస్టు పదిహేను రెండు వేల పద్దెనిమిదిన ప్రారంభమై రెండు వేల పంతొమ్మిది మార్చి ముప్పై ఒకటిన ఈ కార్యక్రమం ముగిసింది అప్పుడు రాష్ట్రంలో ఒక కోటి యాభై నాలుగు లక్షల డెబ్బై ఒక వెయ్యి ఏడు వందల అరవై తొమ్మిది మందికి కంటి పరీక్షలు నిర్వహించింది అత్యధికంగా ప్రజలు కంటి పరీక్షలు పొందినటువంటి జిల్లాలో తొలి స్థానంలో హైదరాబాదు ఎనిమిది లక్షల తొంభై రెండు వేల రెండు వందల యాభై ఎనిమిది మందికి పరీక్షలు చేయడం జరిగింది రెండవ స్థానంలో రంగారెడ్డి జిల్లా ఎనిమిది లక్షల అరవై వేల ఎనిమిది వందల తొంభై ఒక మంది మూడవ స్థానంలో మేడ్చల్ జిల్లాలో ఎనిమిది లక్షల ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై రెండు మందికి అత్యధికంగా ప్రజలు ఈ కార్యక్రమంలో భాగంగా కంటి పరీక్షలు పొందడం జరిగింది సో ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది ఫ్రెండ్స్ మొదటి ప్రశ్న ట్వంటీ శిఖరాగ్ర సదస్సు ఇటీవల ఎక్కడ జరిగిందో మీకు సమాధానం తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్ గా నియమితులైనటువంటి సంధ్య దేవనాథన్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సప్ ల యొక్క మాతృ సంస్థ సో ఇటీవల మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్ గా సంధ్య దేవనాథన్ నియమితులు అయ్యారు టాంజానియా పోలీసు విభాగానికి బస్సులు ట్రక్కులు అంబులెన్సులు సరకు రవాణా వాహనాలను సరఫరా చేసినటువంటి హిందూజా గ్రూప్ సంస్థ అయినటువంటి అశోక్ లేలాండ్ అశోక్ లేలాండ్ టాంజానియా హోం మంత్రిత్వ శాఖ మధ్య కుదిరినటువంటి ఒప్పందం మేరకు ఈ వాహనాలను అందించినట్లు అశోక్ లేలాండ్ ఇటీవల తెలిపింది రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగుకు మలేషియా భాగస్వామ్యం తీసుకోవాలని నిర్ణయించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా మలేషియా నుంచి విత్తనాలను దిగుమతి చేసుకుంటున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది వీసాల కోసం భారతీయులు పోలీసు అనుమతి ధృవీకరణ పత్రం పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్ పీసీసీ సమర్పించే నిబంధనను తొలగించినటువంటి సౌదీ అరేబియా ఇకపై ఈ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ పిసిసి లేకుండానే భారతీయులు సౌదీ వీసా పొందవచ్చు సో ఇటీవల సౌదీ అరేబియా వీసాల కోసం భారతీయులు పోలీసు అనుమతి ధృవీకరణ పత్రం పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్ పిసిసి సమర్పించే నిబంధనను ఒక సవరణ చేయడం జరిగింది ఉక్రెయిన్ నుంచి నల్ల సముద్రం మీదుగా ఆహార ధాన్యాలు ఎరువులను సురక్షితంగా ఎగుమతి చేసేందుకు కుదుర్చుకున్న ఒప్పందాన్ని నూట ఇరవై రోజుల పాటు పొడిగించినట్లు ఇటీవల ఐక్యరాజ్య సమితి వెల్లడించింది జూలై ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండున కుదుర్చుకున్న ఒప్పందాన్ని నవంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండుతో ముగుస్తుంది సో దీనికి అదనంగా నూట ఇరవై రోజుల పాటు పొడిగించినట్లు ఇటీవల ఐరాస వెల్లడించింది స్థానిక అంకురాలకు మద్దతు ఇచ్చేందుకు కర్ణాటక ప్రభుత్వంతో ఎంఓయు కుదుర్చుకున్నటువంటి గూగుల్ సంస్థ ఒక అవగాహన ఒప్పందాన్ని ఇటీవల గూగుల్ సంస్థ స్థానిక అంకురాలకు మద్దతు ఇచ్చేందుకు కర్ణాటక ప్రభుత్వంతో కుదుర్చుకుంది రెండవ ప్రశ్న ఐసీసీ చైర్మన్ గా ఇటీవల ఎవరు ఎన్నిక అయ్యారో మీకు సమాధానం తెలిస్తే కింద కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి రక్తంలో చక్కెర నిల్వలను నియంత్రించేందుకు మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచేందుకు స్వచ్ఛమైన తేనె దోహదపడుతుందని ఇటీవల కెనడాకు చెందినటువంటి టొరంటో విశ్వవిద్యాలయం పరిశోధకులు గుర్తించారు ఒకవేళ మనం తీసుకునే తేనె ఒకే రకమైన పూల నుంచి వచ్చినదైతే ఆ ప్రయోజనాలు మరింత అధికంగా ఉంటాయని పరిశోధకులు నిర్ధారించారు తేనెలో ఉండే అరుదైన షుగర్లు ప్రోటీన్లు కర్బన ఆమ్లాల వంటి సమ్మేళనాలతో ఆరోగ్యానికి చాలా ఉపయోగాలుంటాయని తెలిపారు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించేందుకు చెడు కొలెస్ట్రాల్ ఎస్డిఎల్ ను తగ్గిస్తూనే మంచి కొలెస్ట్రాల్ ఎస్డిఎల్ స్థాయిలను పెంచేందుకు అవి ఉపకరిస్తాయని వారి అధ్యయనంలో తేలినట్లు పరిశోధకులు తెలిపారు సో ఇటీవల కెనడాకు చెందినటువంటి టొరంటో విశ్వవిద్యాలయం పరిశోధకులు రక్తంలో చక్కెర నిల్వలను నియంత్రించేందుకు మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచేందుకు స్వచ్ఛమైన తేనె దోహదపడుతుందని గుర్తించారు మాస్కో ఫార్మాట్ కన్సల్టేషన్ ఆన్ ఆఫ్ఘనిస్తాన్ సమావేశం ఇటీవల రష్యాలోని మాస్కోలో జరిగింది ఇందులో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ నిజమైన సమ్మిళిత ప్రభుత్వం ఏర్పాటుకు సభ్య దేశాలు పిలుపునిచ్చాయి అమెరికా స్తంభింపజేసిన ఆఫ్ఘనిస్తాన్ ఆస్తులను పూర్తిగా విడుదల చేయాలని అమెరికా నాటో దళాలు రెండు దశాబ్దాల పాటు ఆఫ్ఘనిస్తాన్ లో ఉండి అక్కడ జరిగించిన నష్టానికి పరిహారం చెల్లించాలని సభ్య దేశాలు ఈ సమావేశంలో భాగంగా తీర్మానించాయి సో ఇటీవల రష్యాలోని మాస్కోలో మాస్కో ఫార్మాట్ కన్సల్టేషన్స్ ఆన్ ఆఫ్ఘనిస్తాన్ సమావేశం జరిగింది రాష్ట్రంలో వీధి దీపాలను తొలగించి వాటి స్థానంలో ఎల్ఈడి లైట్లను ఏర్పాటు చేస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇంధన సంరక్షణ కార్యక్రమంలో భాగంగా ఈ పనులకు కేంద్ర ప్రభుత్వ ఇంధన సామర్థ్య సేవల సంస్థ ఈఈఎస్ఎల్ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ నిధులను మంజూరు చేసింది ఈ పనుల నిర్వహణకు తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ టిఎస్ రెడ్కోను నోడల్ ఏజెన్సీగా నియమించింది ఇక్కడ మనకు రెడ్కో అంటే రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఒకసారి ఇది ఏర్పాటు అయ్యాక అంటే ఈ వీధి లైట్లను ఏర్పాటు చేసిన తర్వాత రెడ్కో వాటిని ఏడేళ్ల పాటు నిర్వహిస్తుంది సో ప్రస్తుత టిఎస్ రెడ్కో చైర్మన్ ఎవరంటే సతీష్ రెడ్డి డిజిటల్ సేవల సంస్థ అయినటువంటి ఆర్ సిస్టమ్స్ లో మెజార్టీ వాటాను రెండు వేల తొమ్మిది వందల నాలుగు కోట్ల రూపాయలకు కొనుగోలు చేయనున్నటువంటి అమెరికా ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బ్లాక్ స్టోన్ పట్టాలపైకి పశువులు రాకుండా వెయ్యి కిలోమీటర్ల మేర గోడలు కట్టనున్నట్లు ఇటీవల రైల్వే శాఖ తెలిపింది సో ఫ్రెండ్స్ ఇవి నవంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండుకి కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ వివరాలు మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇటువంటి మంచి వీడియోస్ కొరకు వెంటనే నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్ గా వీడియోస్ ఫాలో అవుతారని ఆశిస్తున్నాను సో ఈ కరెంట్ అఫైర్స్ వీడియో ప్రతి పోటీ పరీక్షలకు టిఎస్పిఎస్సి ఏపీఎస్సి టిఎస్ఎల్ఆర్ పిఆర్బి కి సంబంధించినటువంటి ప్రతి పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం